సరే నీకిద్దాం అనుకున్నారు తర్వాత నాకు ఇచ్చారంటావా, నాన్నగారు ఎలా సత్యధర్మములు పట్టుకున్నారో మనం కూడా అలా పట్టుకోవాలంటావా, అంతేగాని నాకు ఇవ్వలేదన్నయ్యా నాకు ఇచ్చింది నీకు ఇస్తానన్నయ్యా అంటే నువ్వెవరు ఇవ్వడానికి, నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు తీసుకోవాలి, అంతేగాని నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చేస్తే నేను బుచ్చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అబద్ధం అవుతుంది అది, నాన్నగారి తీర్పుని తిరగరాసినట్టు అవుతుంది. కాబట్టి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు ఇలా నువ్వు, అమ్మో ఏమీ మేధాశక్తి అండి ఒక్కొక్కళ్ళది, ఎవరిది వింటే వాళ్ళదే, ఇప్పుడు ఎలా దీనికి జవాబు చెప్పడం అనిపిస్తుంది. కానీ భరతుడు రాముణ్ణి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, రాముడు ధర్మాన్ని పట్టుకుని మాట్లాడతాడు. కాబట్టి నేను రాకూడదలాగా అంటూ ఆత్మానమనుతిష్టత్వం స్వభావేన నరసభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య సహా. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఏ విధంగా దశరథ మహారాజు గారు ధార్మికమైన ప్రవర్తనతో ఉండి అభ్యున్నతిని పొంది బ్రహ్మలోకాన్ని పొందారో మనం కూడా తండ్రి కొడుకులుగా అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి. అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి అంటే నాన్నగారు ఏం చెప్పారో అది చెయ్యడమే పుత్రధర్మం. నాన్నగారు నన్ను వనవాసం చేయమన్నారు, నిన్ను రాజ్యాన్ని పరిపాలించమన్నారు, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను వనవాసం చేస్తాను, అంతే ధర్మం. తప్ప నువ్వు నన్ను రమ్మనకూడదు, నేను రాకూడదు. అయిపోయింది అక్కడికి ఆ వాదన, అక్కడతో అలా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భరతుడు ఇంకొక వాదన తీసుకున్నాడు. తీసుకుని ఆయన అన్నాడు, అన్నయ్య ప్రోషితే మయ్యత్ పాపం మాత్రా మత్కారణాత్కృతం క్షుద్రయా తదిష్టం మే ప్రసీదతు భవాన్ మమ, ధర్మబంధేన బద్ధోస్మి తేనే మాం నేహమాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీ. రాజ్యాన్ని దశరథ మహారాజు గారు నాకు ఇచ్చారు అన్న మాట పరమసత్యమే అన్నయ్య. నాన్నగారు తనంత తానిచ్చారా, లేకపోతే నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వడంలో మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? ఒక పాపచారిణి ఉంది, పాపం చేసిన ఆవిడ ఉంది. ఎందుకు పాపచారిణి అని అంటున్నానో తెలుసా? ఇచ్చేవాడు ఇద్దామనుకున్నా పుచ్చుకునేవాడికి పుచ్చుకుందామన్న కోరిక ఉండాలా? అప్పుడేగా ఇవ్వడం పుచ్చుకోవడం పూర్తవుతుంది. మీరు నాకు 100 రూపాయలు ఇద్దాం అనుకున్నారండి, నే పుచ్చుకుంటే కదా మీరు ఇవ్వడానికి, నే పుచ్చుకోనంటే మీరు ఎలా పుచ్చుకుంటారు? నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా నేను ఇస్తాను లేండని పుచ్చుకున్నారు అనుకోండి, ఇంకో ఆయన ఇప్పుడు ఆయన పాపం చేసినవాడా కాదా? ఇప్పుడు నేను వద్దన్నాను అనుకోండి, ఆయనకని ఇచ్చేసాను నేను ఎలా తీసుకుంటానన్నారు అనుకోండి, ఇప్పుడు మధ్యలో తీసుకున్న 100 రూపాయలు ఏమవుతుంది? దానికి ఎవడు బాధ్యత? నేను ఎప్పుడన్నా రాజ్యం అడిగానా? నీకు రాజ్యం ఇవ్వద్దని నాన్నగారితో చెప్పానా? రాజ్యం కావాలి అన్నట్టుగా సూచనప్రాయంగా నేను ఎప్పుడన్నా ప్రవర్తించానా? నన్ను అడగకుండా మా అమ్మ ఎందుకు అడిగింది రాజ్యం? మా అమ్మ అడిగిందని దశరథుడు ఇచ్చేయడం ఏమిటి? అప్పుడు అసలు నా మనసెరగకుండా నాకు నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా ఇచ్చింది, నాకు ఇవ్వడం ఎలా అయిందనయ్యా? నాకు ఇచ్చింది నువ్వు తీసుకొని నువ్వు పరిపాలించంటావేటి? నేను అసలు అడగలేదుగా. ఈవిడ ఏం చేసింది? ధర్మబంధేన బద్ధోస్మి, పొని ఇచ్చే ఆయనకి ఇద్దామని ఉందా? ఇద్దామని లేదు, ధర్మం అనేటటువంటి బంధం వేసి కట్టింది. నాకు 2 వరాలు ఇచ్చా, వరాలు తీర్చండి. తేనే మాం నేహమాతరం, మా అమ్మ అలా గట్టిగా బంధించింది. హన్మి తీవ్రేణ దండేన దండార్హం పాపకారిణీం, అలాంటి తప్పు పని చేసిన మా అమ్మ శిక్షార్హురాలు. నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో రాజ్యము మీద అనురక్తి ఉందో లేదో నన్ను ఒక మాట అడగకుండా భరతుడికి రాజ్యం ఇయ్యని అడగడానికి ఆవిడెవరు? అదే రూపాయి కాస్ కాదు, లేదా మిఠాయిండ కాదు, ఫోన్లే ఈయన పుచ్చుకోపోతే ఇంకోటికి ఇచ్చేద్దామనడానికి రాజ్యం అన్నాయా? ఆవిడ ఎలా అడిగింది అసలు? అలాగా అడిగితే మాత్రం, అన్నయ్య నేను ఇలా అన్నానని అనుకోవద్దు, నేను ఏమైనా అంటే నువ్వు కోప్పడతావు, సభాముఖంగా అసలనను. తాతం నమ పరిగర్హేయం దైవతం చేతి సంసది, నాన్నగారు దేవుడు, నేను కాదన్ను మహానుభావుడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు అందుకే. ఎందుకని చనిపోయిన వాడి గురించి తప్ప అసలు మాట్లాడకూడదు, తండ్రిని అసలు మాట్లాడకూడదు. కాబట్టి నాన్నగారు మహాత్ముడు, ఇంకంతకన్నా నేనేం మాట్లాడను. కానీ అన్నయ్య ఓ దోషం ఉంది కదా, మంత్రులను అడగలేదు, నన్ను అడగలేదు. ఎరా మీ అమ్మ నీకిమ్మంటోంది రాజ్యం పుచ్చుకుంటావా అని నన్ను ఒక మాట అడిగుంటే ఎలా ఉండేదో. ఏమయ్యా
ఈవిడ రాజ్యం భరతుడికి ఇచ్చేయమంటోంది, నేను అలా ఇవ్వచ్చా అని మంత్రులను అడిగింటే ఎలా ఉండేదో, సభను అడిగితే ఎలా ఉండేదో, అసలు ఆయన్ని అడగండని ఎవరైనా అందురేమో, నాకు వద్దని నేను అప్పుడే చెప్తునేమో, నన్ను అడిగిన వాళ్ళు ఎవరన్నాయా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నాకు అక్కర్లేని దాన్ని నేను లేనప్పుడు, నేను మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నాకిమ్మని ఈవిడికి ఇచ్చేసేట. నాకు అక్కర్లేని దాన్ని ఈవిడ నువ్వు పుచ్చేసుకోమంటావు, అది ఒకటి. నువ్వేమో నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నారని నువ్వు వెళ్ళిపోయావు. నాకు వద్దు మహాప్రభు అంటే ఆవిడ పుచ్చుకుందని మీరంటున్నారు. ఇది ఆవిడ ఆవిడెవరన్నాయా పుచ్చుకోవడానికి? ఇందులో ఎలా పూర్తయింది అసలు కార్యం, ఎలా పూర్తయింది నాకు చెప్పు. ఇప్పుడు కార్యం అవ్వలేదు, తప్పయింది. ఎక్కడ తప్పయింది అంటావేమో అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, తండ్రి గారి వల్ల తప్పు జరిగిపోయింది. తండ్రి గారు అడిగుండు ఉండవలసింది, నన్ను అడగలేదు, అడగకుండా నాకు రాజ్యం ఇచ్చేశాడు. నాకు ఇచ్చాడా అమ్మకి చెప్పాడా? ఇచ్చేస్తున్నాను రాజ్యం అని అమ్మకి చెప్పాడు, నే పుచ్చుకోను. ఇప్పుడు ఏమైపోతుంది రాజ్యం? మరి నేనే పుచ్చుకోను, లక్ష్మణుడు పుచ్చుకోడు, శత్రుఘ్నుడు పుచ్చుకోడు, నువ్వు నాకు నాన్నగారు చెప్పిన ధర్మంలో అడవిలో కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు ఏమిటి ఈ రాజ్యం పరిస్థితి? ఏం చేయాలి? కోసల రాజ్యాన్ని ఎవరికి ఇద్దాం? నలుగురు కొడుకులుండి రాజ్యాన్ని వదిలేద్దామా? లేకపోతే నా అనుమతి లేకుండా నాకు ఇచ్చిన దాన్ని నా ఇష్టం లేకుండా నేను పరిపాలించిన, తర్వాత నా వంశం వాళ్ళు నా కొడుకులందరూ వస్తారు రాజ్యానికి, పెద్ద పొరపాటు దొరికిపోలేదు ఇక్ష్వాకు వంశంలో. మరి ఇప్పుడు ఎక్కడ ఒకటి దిద్దాలా వద్దా అన్నయ్య? దీన్ని ఎవరు దిద్దాలి? తండ్రి తెలిసో తెలియకో తప్పు చేస్తే కొడుకు దిద్దాలన్నాయా దాన్ని? కాబట్టి నువ్వు దిద్దు, నాన్నగారు సంతోషిస్తారు. అలా వచ్చాడు భరతుడు. అయ్యి బాబోయ్ ఏం వాదనలండి వాళ్ళిద్దరివి! నిజంగా శ్రీరామాయణం అయోధ్యకాండ అద్భుతం, అద్భుతం అంతే, అంతకన్నా నా దగ్గర ఇంకో మాట్లేదు. కాబట్టి స్వార్థమర్థమభిసంధాయ క్రోధోన్మోహాచ్ఛ సాహసాత్ తాతస్య యదతి క్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ పితుర్హు సమతిక్రాంతం పుత్రో యః సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీతమతోన్యథ. తండ్రి తప్పుని దిద్దడానికి అర్హత ఉన్నవాడు కొడుకు ఒక్కడే. తండ్రికి ఆ గౌరవం తేవాలి కాబట్టి పొరపాటు చేస్తే కొడుకు దిద్ది ఇచ్చేదాన్ని. కాబట్టి అన్నయ్య ఇప్పుడు కొడుకులం కాబట్టి మనం దిద్దేద్దాం. దిద్దడం అన్నది ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? జ్యేష్ఠుడివి నీ దగ్గరే మొదలవ్వాలి. నువ్వు రావాలి రాజ్యానికి. అసలు నేను ఎప్పుడు పుచ్చుకోలేదుగా, మా అమ్మ ఇచ్చిన ఓసారి నేను పుచ్చుకుంటే నాకు వద్దన్నే మొదటి నుంచి కూడా పెడుతున్నాను. పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోకపోవడం దగ్గర తప్పలా ఉండిపోతుంది, నువ్వు పుచ్చేసుకుంటే తప్పు దిద్దుకుంటుంది. అందుకని అన్నయ్య నువ్వు తప్పి తప్పు దిద్దేవాళ్ళు లేరు, అందుకని లేకపోతే ఇది ఇలా ఉండిపోతుంది, కాబట్టి నువ్వు వచ్చి తప్పు దిద్దన్నయ్య అని. అంటే ఇప్పుడు రాముడు మరి దిద్దుతాననాలా దిద్దననాలా? అన్నీ నేను చెప్పడం ఎందుకంటే మీరు చెప్పండి ఏమనాలి రాముడు? ఇప్పుడు నేను ఇది చెయ్యనని కానీ చేస్తానని కానీ చెప్పడానికి రాముడికి ప్రమాణం ఏమిటి? అమ్మో, ఒకడిని మించి ఒకరు మాట్లాడతారు. అందుకే దేవతలు 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఇంత గొప్ప చర్చ ఇప్పటి వరకు జరగలేదు లోకంలో. ఇంత సుసంపన్నమైన ఇంత విశాల రాజ్యాన్ని నిష్కంటకంగా వస్తే ఒక ఆయనేమో నాకొద్దు నువ్వు ఉచ్చుకో అని, తమ్ముడు నీ బుచ్చుకో అని నాన్నగారు చెప్పారు అడవిలో ఉంటాను నువ్వే తీసుకో అని అన్నయ్య, రాజ్యం వద్దని దెబ్బలాడుకున్న వాళ్ళని, నాన్నగారి గౌరవం కోసం దెబ్బలాడుకున్న వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాం కొడుకుల్ని. ఇలాంటి దెబ్బలాట విండమన్నది ఎప్పుడైనా సంభవిస్తుందా? అందరూ పనులు మానేసి పైకి వచ్చి నించున్నారట. ఇంతమంది పైన ఇన్ని లక్షల మంది ఎదురుగుండా వీళ్ళిద్దరూ చర్చ. వశిష్ఠుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడు, పెద్ద ఆయన పెద్ద ఆయనే, ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటాడు ఆయన.